ప్రేమాస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క ప్రేమచేత ప్రేమింపబడుతున్న మీకు మీ కుటుంబమునకు వందనములు. డిసెంబర్ 13వ తారీఖు 2021వ సంవత్సరం దేవుడు మనకు ఏర్పరిచిన దైవవాక్యం విలాపవాక్యం 3వ అధ్యాయం 52వ వచనము నుండి 56వ వచనం వరకు. ఒకడు పక్షిని తరుమునట్లు శత్రువులు నిన్నిమిత్తముగా నన్ను వెనువెంట తరుముదురు. వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి, నా పైన రాయి ఉంచిరి, నీళ్లు నా తలమీదుగా పారెను. నాశనమైతినని నేను అనుకుంటిని. యెహోవా, అగాధమైన బందీగృహములో నుండి నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసికొనకుము. ప్రభునందు ప్రేమైన వారులారా, ఒకడు పక్షిని తరుమునట్లు నిన్నిమిత్తముగా నన్ను తరుముదురు. ఇక్కడ మనల్ని తరుమునటువంటి శత్రువులు, ఒకటి శరీరం, 2 లోకం, 3 సాతాను, ఇవి మనలను తరుమునటువంటివి. వీటిని మనం ఎదిరించునటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆత్మచేత శరీరక్రియలను చంపుదము అని రోమా 8:13లో కనిపిస్తుంది. లోకమును జయించు విజయము మన విశ్వాసమే 1 యోహాను 5:4లో కనబడుతున్నది. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ధ నుండి పారిపోవును. 4:7లో మనకు కనబడుతున్నది. ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా, లోబడుట ద్వారా మనలను తరిమేటువంటి వీటిని జయించవచ్చని దైవవాక్యం మనకు సెలవిస్తున్నది. కావున ఇటువంటి అనుభవంతో సాగాలి. 2 కొరింథీ 4:9లో చూస్తే, తరుమబడుచున్నను దిక్కులేని వారము కాదు కదా అంటున్నాడు పౌలు. ఇక్కడ నిజమే. మన దేవాది దేవుడు మనలను దిక్కులేని వారినిగా విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా ఆయన మన వెంట ఉండి మనలను కాపాడుతాడు. ఈ విలాపవాక్యములు మనము చూడగలిగితే, ఇక్కడ వారు చెరసాలలో నా ప్రాణము తీసివేసిరి అని వ్రాయబడి ఉంటున్నది. నా పైన రాయి ఉంచిరి, నీళ్లు నా తలమీదుగా పారెను, నాశనమైతనని నేను అనుకుంటిని. అయితే ప్రభువు ఎప్పుడు కానీ ఆయన యొక్క బిడల విషయములో ప్రాణాన్ని కాపాడేటువంటి వాడు. ఎక్కడ కానీ నాశనానికి ఆయన అప్పగించినటువంటి వాడు కాదు. శరీరధారిగా క్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఆయన విజయవంతమైనటువంటి మాటలే మాట్లాడగలిగాడు. ఆ మాటలు ప్రకటన 1:18లో, నేను మృతుడనైతిని, యుగయుగములో సజీవుడను. నిజమే. మన దేవాతి దేవుడు నేటి వరకు కూడా సజీవుడుగానే ఉంటున్నాడు. దేవుని బిడలగా యేసుక్రీస్తులో మనము కూడా విజయవంతులము అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు. దేవాతి దేవుడు ప్రతి విషయములో కూడా అత్యధికమైనటువంటి విజయాన్ని మనకు ఇస్తూ నడిపిస్తున్నాడు. కాబట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఆ రీతిగానే మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఆ మీదట అగాధమైన బందీగృహం అని చెప్పబడుచున్నది. అంటే నీటిని నిలువ ఉంచటానికి త్రవ్విన
బావి వంటి లోతైన గోతి, ఇక్కడది చరసాలు అనేటువంటిది రీతిగా పిలువబడుచున్నది. ఇందులో వేయుటకు గల కారణం యెరూషలేముపైకి వస్తున్న నాశనాన్ని గూర్చి ప్రకటిస్తున్నప్పుడెల్లా యిర్మీయాకైనను తప్పలేదు ఇటువంటి బందీగృహం. ఆ రోజున అన్నల యొక్క చెడుతనాన్ని తండ్రి ఎద్దుకు తీసుకుని వెళుతున్న యోసేపుకైనను హేరోదు యొక్క చెడుతనాన్ని గద్దించినందుకు యోహానునైనను అపోస్తలులు సువార్త ప్రకటించినప్పుడు పేతురు యోహానునైనను వీరు చెరసాలలో బందీగృహములో వీరు బంధింపబడగలిగారు. యెరూషలేములో యాకోబును చెరసాలలో వేయడం మనం చూస్తుంటున్నాము. ఫిలిప్పు చెరసాలలో పౌలు శీలలు బందీగృహములో వీరందరూ కూడా దేవుని పక్షమున ఉండి మంచి జీవితాలు జీవించి ప్రజల మేలు కోరి మంచి వార్తలు అందించేటప్పుడెల్లా వీరందరూ కూడా వారి చేత పట్టబడి బందీగృహములోనికి వెళ్ళినటువంటి వ్యక్తులుగా మనకు కనపరచబడుచూ ఉంటున్నారు. ప్రభునందు ప్రేమైన వార్లారా, మిషనీరులుగా బర్మా దేశానికి సువార్తను ప్రకటించటానికి జెర్సన్ గారు కానీ, యాత్రికుని యొక్క ప్రయాణం రాసిన జాన్ బనియన్ లాంటి వారు కానీ, ఎంతోమంది మిషనరీలు ప్రభు సువార్త విషయమై పట్టబడి చెరసాలలో వేయబడి మరణం వరకు కూడా హింసింపబడినట్లు పూర్వకాల చరిత్ర మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. ఈనాటి కాలములో కూడా మన ఇండియా దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలలో కూడా దేవుని పక్షాన జీవించి సత్య సువార్తను ప్రకటించి నిజమైన దేవుని లోకానికి పరిచయం చేసేటప్పుడు ఎంతోమంది పట్టబడి కొట్టబడి చెరకు వెళ్ళి చంపబడిన వ్యక్తులు మన తరములోనే మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని యొక్క బిడ్డలైన మనం ఎన్ని ఈ లోకములో మనకు శ్రమలనేవి ఎదురైనా ధైర్యంగా మనము నిలబడి భూమి మీద దేవుని మహిమపరిచి ఆయనకు సజీవ సాక్షులుగా మనము జీవించగలుగుదాం. ప్రార్థన. మంచి యేసయ్య, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు. మా జీవితములో తండ్రి ఒక చక్కని జీవితాన్ని మీరు మాకివ్వండి. మీ నిమిత్తముగా తండ్రి లోకవాసులతో మాకు ఎన్ని నా తండ్రి ఎదురుతన్నులు తగిలినా వాటిని నా తండ్రి సహించుకుంటూ సాగిపోయే ఆ ధైర్యాన్ని మీరు మాకివ్వండి. ఈ భూమి మీద మీకు సజీవ సాక్షులుగా మేము నిలబడని మా ద్వారా మహిమ పొందండి. మీ చేతిలో బలమైన సాధనములుగా వాడుకొనండి. మీ మాటలు వినుచున్న మీ బిడలకు మీ మాటల ద్వారా ఆత్మధైర్యాన్ని బిడలకివ్వండి. మీ నిమిత్తముగా తండ్రి మీ బిడలు నిలబడి తమకెదురవుచున్న ప్రతి శోధనను జయించుకుంటూ ముందుకు సాగిపోని మీ ప్రత్యేకమైన దీవెనలతో బిడలను దీవించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.